G20 సదస్సుల భాగంగా ఆ జీవీఎంసీ 115 కోట్ల రూపాయలతో అంచనా వేయడం జరిగింది. ఇప్పటివరకు అభివృద్ధి పనులు సుమారు 83 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులన్నీ కూడా చేయడం జరిగింది. ఇది జీవీఎంసీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేయడం జరిగింది. ఇప్పటివరకు అయితే రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇవన్నీ మేము చేశాము. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు మాకు ఎటువంటి నిధులు కూడా ఇంకా రాలేదు. ఇప్పటివరకు కాంట్రాక్టర్స్ ఎవరికి కూడా మేము బిల్స్ కూడా పే చేయలేదు. కానీ చాలా మంది ఆరోపణలు G20 లో పనులు బాగా చేయలేదని అని ఎక్కువగా ఆరోపణలు వస్తున్నాయి. మాకు G20 పనులు స్టార్ట్ చేసినప్పుడు ఎలక్షన్ కోడ్ వల్ల మేము విజిట్ కి వెళ్ళలేదు. కానీ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత మేము విజిట్ కి వెళ్ళాము. అధికారులతో పాటు వెళ్ళి అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళా రాడిసన్ బ్లూ వరకు ప్రతిదీ కూడా విజిట్ చేయడం జరిగింది. అన్ని కూడా చూడడం కూడా జరిగింది. 4 బీచ్లు డెవలప్మెంట్ కూడా చేశారు. ఎప్పుడూ కూడా అభివృద్ధి జరుగుతున్నప్పుడు ఇలాంటి ఆరోపణలు అన్నది కరెక్ట్ కాదు. చాలా మంది ఆరోపిస్తున్నారు, అది మాత్రం కరెక్ట్ కాదు. చాలా జీవీఎంసీ అన్నది ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు G20 కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది.